బ్యాక్ టు న్యూస్. ఏలూరులో కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలపై ఆందోళన చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు. తుఫాన్ దెబ్బకు పంట ముప్పుకు గురై ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరులో గుండెపోటుతో మృతి చెందిన రైతు కుటుంబంతో కలిసి ఆందోళనకు దిగిన కిసాన్ మోర్చా ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై ఈరోజు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైతులకు బాసటగా కిసాన్ మోర్చా వచ్చింది. అయితే ఇప్పటికే రైతులు ఎవరైతే ఉన్నారో, ఆత్మహత్యలు చేస్తున్నారో, వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. చెప్పండి, ఏ ఊరు, ఏ గ్రామం మీద? ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెరికేగూడ నుంచి వచ్చామండి మేము. మేము వ్యవసాయం కౌలు రా చేస్తున్నారు. మా డాడీ 2 ఎకరాల నర పొలం చేస్తున్నారండి. అది పొలానికి వెళ్ళి బాగా తడిచిపోయింది. వాటర్ వెళ్ళడానికి కూడా డ్రైనేజీ అది గోడేదో పగిలిపోయి డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి కూడా లేదని చెప్పి మా నాన్న చేను గట్టు కాడికి వెళ్ళి చేను గట్టు మీదే పడిపోవడం జరిగింది. వాటర్ వెళ్ళట్లేదు, మొత్తం పండిపోయింది అని చెప్పి అవి కూడా డబ్బులు అప్పు తెచ్చి మేము పంట చేయడం జరిగింది. మా చిన్న ఫ్యామిలీ అండి, అక్క, నేను, తమ్ముడు ముగ్గురు ఉన్నాము. మా నాన్న చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మేము డిగ్రీ చదువుతున్నాం, చదివించలేని పరిస్థితిలో మా అమ్మ ఉందండి. ఇప్పుడు నాన్నగారు రైతుగా ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు పొలం? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుకున్నారు? కౌలు కాగితాలు కూడా మాకు ఇవ్వలేదండి. అది కూడా వాళ్ళ అకౌంట్, రైతుల అకౌంట్లో పడితే తీసుకొచ్చి మాకు ఇవ్వడమే తప్ప మాకు కౌలు కార్డు ఏమీ ఇవ్వలేదు. మా నాన్న 23 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కౌలుగా చేస్తున్నామండి, 2 ఎకరాస్ చేస్తున్నాము. నేను ఇంటో ఇంటర్తో కంప్లీట్ అయిపోయింది. అది తను ఇంటో మా చెల్లి డిగ్రీ చదువుతుంది, తమ్ముడు కూడా కాలేజ్ చదువుతున్నాడు పాలిటెక్నిక్. మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయమేనండి, మేము కౌలుగానే చేస్తున్నాము. మేము పుట్టిన తర్వాత నుంచి కూడా మా డాడీకి 44 ఇయర్స్. మా డాడీ ఇప్పటికీ పొలం పని చేసుకుంటానే ఉంటున్నాం. మా అమ్మ పొలం పనే, మా డాడీ కూడా పొలం పనే. సో అనుకోకుండా ఇట్లా జరిగింది మాకు. అట్లా పంట అలా అయిపోయేపాటికి పొలం గట్టి మీదే మా నాన్న కుప్ప కూలిపోయాడు. ఇంకెవరు కూడా చూడలేదు. ఒక 2 అవర్స్ తర్వాత చూసేపాటికి చనిపోయి ఉన్నాడనమాట. ఆ కంగారులో మేము ఇంటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లేపాటికి మా డాడీ మాకు లేడు. ప్రభుత్వం నుంచి మీ ఇంటి వద్దకు ఎవరైనా వచ్చారా? మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరైనా ఆదుకున్నారా? లేదండి, ఎవరూ రాలేదు మా ఇంటికి. ఎవరూ రాలేదండి, మా చుట్టాలు వీళ్ళే తప్ప మా ఇంటికి ఇంకెవరూ రాలేదు. చెప్పండి, అంటే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. నిన్న కూడా భీమవరం సమీపంలో కౌలు రైతు గుండె ఆగిపోయి చనిపోయాడు అదే పొలంలో. ఒక రైతు ఏమో పంటని దుక్కి దున్నేసుకున్నారు, పూర్తిగా నెట మునిగిందని. ఎందుకు ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో? అంటే వాస్తవంగా మనం ముందు మాట మాట్లాడుకోవాలి. ఈ ప్రభుత్వం సంస్థాగతంగా అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చూస్తుంది తప్పించి, ఈ తుఫాను కారణంగా నష్టపోయిన రైతును ఆదుకుందామని ఏ కోసానా లేదు. ఇవాళ వరకు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి గోవర్ధన్ రెడ్డి పేరు కూడా రైతులకు ఎవరికి తెలియదు. వ్యవసాయ శాఖ మంత్రి ఏ పొలాన్ని సందర్శించిన సందర్భం లేదు. ఇలా చనిపోయినటువంటి విషయం భారతీయ జనతా కిసాన్ మోర్చా తెలియగానే వెంటనే ఆ కుటుంబానికి వెళ్ళడం, మా యొక్క నైతిక మద్దతు వాళ్ళకి తెలియజేయడం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అధికారులు చాలా నిరంకుశ వైఖరితోటి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఇలా చనిపోతే రూపాయి కూడా మేము ఇవ్వండి, ఆత్మహత్య చేసుకుంటే ఇస్తామని చెప్తారు. అంటే ఎలా చచ్చిపోవాలో కూడా ఆలా నిర్ణయించడం చాలా దారుణమైన విషయం. కనుక ప్రభుత్వం ఒక అడుగు కింద దిగి వచ్చి ఈ చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయన ఇంటికి పెద్ద చనిపోవడం వల్ల కుటుంబం అధోగతి పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని భారతీయ జనతా కిసాన్ మోర్చా తెలియజేస్తుంది. చదువుకుంట పిల్ల ఉంది, చదువుకున్న పిల్లోడు ఉన్నాడు, ఫైనల్ ఇయర్కి వచ్చినటువంటి డిప్లొమా చేస్తున్నటువంటి ఆ పిల్లోడు. ఈ పిల్లలు చదువు ఆగిపోకూడదు, వీళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఒకసారి గుర్తుచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు కూడా దాటట్లేదు. చాలా దారుణమైన విషయం. ఇవాళకి లారీలు పురమాయించే పరిస్థితి లేదు, లారీలకి 250 కోట్లు అప్పు ఉన్నారు, అందుకని లారీలు పెట్టలేకపోతున్నాము అని అక్కడ వాపోతున్నారు. రైతు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ధాన్యం చుట్టూ ఇంటి చుట్టూ అటు ఇటు తిరగడం చాలా మదన పడుతున్నారు. కనుక ఇలాంటి మదనాన్ని రైతులను బయటకు పెట్టాలి, రైతును ఆదుకోవాలి. వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకోపోవడం చాలా బాధాకరమైన విషయం. ఫసల్ బీమా యోజన కనుక ప్రతి రాష్ట్రంతో పాటు ఇక్కడ కూడా అమలు చేస్తుంటే ఇవాళ రైతుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. పంట మునిగిపోయినా కూడా ఆనందంగా ఇంట్లో పండగ చేసిన పరిస్థితి ఉండేది. ఫసల బీమా యోజన చేయకపోవడమే ఇవాళ రైతుకి తిప్పలని భారతీయ జనతా కిసాన్ మోర్చా పూర్తిగా విమర్శిస్తుంది ఈ ప్రభుత్వాన్ని. చూస్తే పూర్తిగా నిండిపోయినట్టు చెప్పండి. మీరు మురుక్కాలు మాగో చాలా మునిగిపోయినాయి.
ఆ అదుల్లో కనుక మురికాల్లో గొరపటెక్కు తూడుకూర తీసి మురికాల్లో కనుక బాగు చేసి ఉంటే ఫ్లడ్ వచ్చినా వాన వచ్చినా మాకు వెళ్ళిపోయి నీళ్ళు వెళ్ళిపోయి రైతు మీద ఆరబెట్టుకుని ఇదిగడం ఈ రోజుకి నీళ్ళు వెళ్ళలేదు ఆ పన మొక్క వచ్చేస్తుంది ఆ ఒడ్డు కొని నాదులు లేడు మంచి ఒడ్డే కొంటలేదు ఈ మురిగిపోయిన మొక్క వచ్చిన ఒడ్డు ఎవరు కొంటారండి అయినా అప్పుడు ఎక్కడ చేర్చుకోవాలో మేగడైపోయి చేతికి అందిన పరిస్థితి అండి. మరి ఆ విధంగా ప్రభుత్వం వారు మురుగాలలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కాలు మురుగు డ్రైన్లు ఆ కాలువలు అవి బాగు చేస్తే మాకు ఏదో జరిగిపోయింది అదే జరిగిపోయింది ఇక్కడంటే ఇటువంటి జరగకుండా చూస్తారని ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం. అది చూస్తే అంటే కాలువలు సక్రమంగా పారుదల లేకపోవడం వల్ల ఈరోజు చేలు నిండిపోయినటువంటి నీరంతా కూడా నిలిచిపోయి పంటలు పూర్తిగా మునిగిపోయి పాడైపోయి ఈరోజు రైతు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మండవల్లి మండలంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదంటే గుండెపోటుతో మరణించడం కానీ ఇటువంటి ఘటనలు అనేక చోట్ల జిల్లాలో జరిగాయి. కానీ ఆ రైతుల్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు. రైతులందరినీ కూడా ఆదుకోవాలి. రైతులకు ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని కనుక వర్తింపజేస్తే ఈరోజు ఈ నష్టాన్ని భర్తీ చేసినటువంటి అవకాశం ఉంటుందంటూ బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, వై న్యూస్, ఏలూరు కలెక్టరేట్ నుండి.